Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Income Tax Department Adaya Pana Shaka Adhikarulu Gauravaniya Maji Mukhyamantri Nara Chandrababu Naidu Gari PS Gari Atanu Personal Secretary ga Private Secretary ga Unna ఆయన ఇంటిపై 4-5 రోజులుగా వారి ఇల్లు వారి తాలూకా బంధువులు అన్ని ఇంట్లో కూడా సోదా చేస్తే వారితో పాటు మాజీ ముఖ్యమంత్రి గారి తనయుడు చంద్రబాబు నాయుడు గారి తనయుడు మాజీ మంత్రి నారా లోకేష్ బినామీగా ఉన్న కిలారి రాజేష్ వారి ఇది ఇంటిపై కూడా ఇంటిని కూడా సోదా చేస్తే వా సమాచార ప్రకారం అటు పూణేలోను హైదరాబాద్లోను బొంబాయిలోను ఢిల్లీలోను వివిధ పట్టణాల్లో చేస్తే అయిన తర్వాత డిపార్ట్మెంట్ ఒక అధికారపూర్వకమైన ప్రకటన ఇచ్చింది ఓ పత్రికా ప్రకటన ఆ ప్రకటనలో సారాంశం ఏంటంటే ఈ శ్రీనివాస్ అనే వ్యక్తిని సోదా చేశాము ఆయన ఇల్లుని ఆయన తాలూకా అన్నింటిని కూడా పరిశీలించాము వాటితో పాటు వివిధ పట్టణాల్లో కూడా జరిగింది కొన్ని టీములు వచ్చి పరిశీలన చేయడం జరిగింది ఆ నేపథ్యంలో మొత్తం 40 చోట్ల సోదాలు చేస్తే ఆ నేపథ్యంలో 2,000 కోట్ల రూపాయలు ఇటు ఇక్కడి నుంచి విదేశాలకు పోయి మళ్ళీ విదేశాల నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చి లావాదేవీలు జరిగి ట్యాక్స్ని ఎగ్గొట్టడమే కాకుండా అవినీతి కార్యక్రమాలు జరిగాయనేది ఒక ప్రకటన చేసింది ఈ శ్రీనివాస్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అది కూడా ఒక ప్రామినెంట్ పర్సన్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ అని కూడా క్లారిటీతో లిఖించబడింది ఇది నేను చెప్పడమే కాదు మన రాష్ట్ర ప్రజలే కాదు మొత్తం యావత్ భారతదేశం యావత్ ప్రపంచం అంతా కూడా నిన్నటి రోజున వారు ఇచ్చిన ప్రకటన ద్వారా అధికారపూర్వక ప్రకటన ద్వారా అందరూ కూడా తెలిసిన విషయం అందరూ చూసిన విషయం ఒక 4 రోజుల కిందట కూడా ఈ డిస్కషన్ జరిగినప్పుడు కూడా అనుకున్నాం ఏదో ఆఫీస్లో ఒక సంస్థల్లో జరిగితే తప్పు కాదు కానీ వాళ్ళు ఏం జరిగిందో చూస్తారు చేస్తారు ఒకవేళ ట్యాక్సులు కానీ వాళ్ళు కట్టకపోతే దాని చేతులు అది కట్టిస్తారన్నాం కానీ ఒక అధికారి మీద ఒక ప్రైవేట్ సెక్రటరీ మీద ఒక అధికారి మీద అది ముఖ్యమంత్రికి ప్రైవేట్ సెక్రటరీ అప్పుడు ముఖ్యమంత్రికి ప్రైవేట్ సెక్రటరీ చేసిన వ్యక్తి మీద చేస్తున్నారంటే ఇది చాలా ప్రమాదకరమైన అంశం ఇది రాష్ట్రానికి రాష్ట్ర శ్రేయస్సు సంబంధించిన అంశం అని చెప్పి నేను 4 రోజుల కిందట ఇక్కడ ప్రెస్ మీట్లో కూడా అనుకున్నాం ఇది చూసిన తర్వాత ఇప్పుడు అనిపించింది అమ్మ చంద్రబాబు నాయుడు అని ఎంతటి గనుడు అయ్యాను అని మేము మొదటి నుంచి చెప్పుకొస్తున్నాం ఏదైతే అమరావతి అనే పేరు పైన అక్కడ క్యాపిటల్ అని చెప్పని
దాన్ని ఒక వ్యాపార సంస్థగా, ఒక రాష్ట్రానికి సంబంధించిన అంశంగా, రాష్ట్ర ప్రజలకు సంబంధించిన అంశంగా, రాష్ట్ర శ్రేయస్సుకు సంబంధించిన అంశంగా కాకుండా ఒక రియల్ ఎస్టేట్ వ్యవస్థకి వ్యాపారంగా దాన్ని తీర్చిదిద్దాం ప్రయత్నం చేశారు. ఎన్నికల ముందే సుమారు 46,000 కోట్ల రూపాయలకి ఎప్పుడైతే టెండర్లు పిలిచారో తరువాత ఎన్నికలైన పిలిపి వెంటనే ప్రభుత్వం వచ్చిన వెంటనే మొదటి నేను పెట్టిన ప్రెస్ కాన్ఫరెన్స్లోనే మా ప్రభుత్వం వివరం మాట్లాడిన అంశాలతోనే నేను కానీ మా మంత్రులు కానీ చెప్పిన అంశం మొట్టమొదటిగా ఇదే అంశాన్ని చెప్పాము. ఈ 46,000 కోట్ల రూపాయలు అవినీతి జరిగింది. మీరు కాంట్రాక్ట్ వాల్యూల్లో మీరు వచ్చి దాన్ని హైప్ చేశారు. దీన్ని పరిశీలించవలసిన పరిస్థితులు ఉన్నాయి. దీని మీద దర్యాప్తు చేయవలసిన అవసరం ఉంది. అందుకే ఏవైతే పనులు ప్రారంభించలేదో వాటినన్నింటినీ కూడా క్యాన్సిల్ చేస్తున్నాం, ప్రారంభించి వాటిని ఆపుతున్నాం, వాటిని పరిశీలన చేసిన తర్వాతే వాటిని ప్రారంభిస్తామని మొదటి రోజు నేను చెప్పాము. మేము చెప్తే వీళ్ళు అభివృద్ధి నిరోధకులు, వీళ్ళకి వచ్చి అభివృద్ధి అక్కర్లేదు, డెవలప్మెంట్ అక్కర్లేదు అన్నారు. మాకు డెవలప్మెంట్ కావాలి, అభివృద్ధి కావాలి, కానీ అవినీతి అక్కర్లేదు, చంద్రబాబు నాయుడు గారిలో దోపిడీ అక్కర్లేదు. అందుకే ఎన్నికల ముందే జగన్మోహన్ రెడ్డి గారు మా ముఖ్యమంత్రి గారు చెప్పారు, ప్రతి ఇటువంటి అంశాల మీద ప్రభుత్వం వచ్చిండే రివర్స్ టెండరింగ్కి వెళ్తాము, ఇటువంటి అంశాల పట్ల మేము చాలా అప్రమత్తంగా ఉంటాం, ఒక జ్యుడిషియల్ ఎవాల్యుయేషన్ చేసిన ఒక కమిటీని కూడా ఒక కాన్స్టిట్యూట్ చేస్తాం, 100 కోట్లు దాటిన ప్రతి పని కూడా ఆ జ్యుడిషియల్ ఎవరైతే ఉన్నారో ఆ చైర్మన్ ఆ జడ్జి దాన్ని పరిశీలిస్తారు, పబ్లిక్ డొమైన్లో పెడతారు, తర్వాత వెళ్తామని చెప్పని చెప్పాం. వీటికన్నిటికీ అంకురార్పణ ఏంటంటే చంద్రబాబు నాయుడు అప్పుడు చేస్తున్న అవినీతి మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ప్రభుత్వాలు అంటే ఈ రకంగా ఉండకూడదు, దోపిడీకి ఉండకూడదు అనే ఉద్దేశంతోనే చెప్పాం. ఇవాళ తేడతలమైంది. చూడండి ఇవాళ ఏం జరిగిందో. 5 రోజులు ఉద్యోగం జరిగిందో ఎందుకు చెప్తున్నానంటే ఆ రోజు పేదలకు కట్టినీళ్ళు, పేదలకు కట్టినీళ్ళు 300 SFT, 350 SFT, 430 SFT అని చెప్పి ఇళ్ళు కడుతున్నాం. ఒక్కొక్క పేదవాడి దగ్గర నుంచి 450,000, 550,000, 650,000 వారు వచ్చి కట్టాలి. వారి తాలూకా బెనిఫిషరీ కాంట్రిబ్యూషన్ కింద ప్రభుత్వం వచ్చి 150,000 కేంద్ర ప్రభుత్వం, 150,000 రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది అని చెప్పి చంద్రబాబు నాయుడు అట్టహాసంగా చెప్పుకున్న నేపథ్యంలో స్క్వేర్ ఫుట్ వచ్చి ఆ రోజు 1600 నుంచి 2,000 రూపాయల వరకు స్క్వేర్ ఫుట్ అంటే ఇది చాలా అన్యాయం అని చెప్పిన ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇది దోపిడీ, ఇది చేస్తారని చెప్పి చెప్పాం, ఇది తప్పని చెప్పాం. మా మీద హేళన చేశారు, మమ్మల్ని ఎగతాళి చేశారు, చెప్పారు. ఇవాళ చూస్తున్నాం ఏ రకంగా దీని ప్రజలు సామాన్య ప్రజానికి దోచుకున్నారో. ఒక పర్సనల్ సెక్రటరీ దగ్గర వచ్చి ఎంక్వైరీ చేస్తే సుమారు 2,000 కోట్ల రూపాయలు అతని ద్వారా అతని ప్రయాణంలో జరిగింది. ఒక 3 కంపెనీల్లో దీని తాలూకా ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఆర్కే ఇన్ఫ్రా అని, అవేక ఇన్ఫ్రా అని, ఇంకేదో ఇంకో ఇన్ఫ్రా అని ఉన్నది. వారి తాలూకా ప్రమోటర్లు ఎవరంటే ఒకదానికి వచ్చి సాక్షాత్తు కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు, ఒక జిల్లాకి వచ్చి ప్రమోటర్, ఒక కంపెనీకి ప్రమోటరు,
ఇంకో కంపెనీకి వచ్చి ఆనాటి మంత్రిగా ఉన్న పుల్లారావు పత్తిపాటి పుల్లారావు అబ్బాయి శరత్తు, పత్తిపాటి శరత్తు ఒకదాని ప్రమోటరు, ఇంకో దానికి వచ్చి ఇంకొకరు ప్రమో, ఇంకా ఇంకో ప్రమోటర్ ఇంక ఇవాళ రేపు వస్తుంది. సాక్షాత్తు లోకేష్కి బిరామీగా ఉన్న ఎవరైతే కిరణ్ రాజేష్ అని ఎవరైతే ఉన్నారో ఆయన ఒక ఈ కుంభకోణంలో ఒకడు ఒక కంపెనీకి డైరెక్టరు. ఇది ఇవాళ జరుగుతున్న వ్యవహారం. ఆయన వచ్చి నీతో చెప్తాడు, ఆయన మాట్లాడతాడు. అంత ఎందుకండి? పేదవాడి కంటే ఇంట్లో ఏ రకం దోచుకున్నారో తెలిస్తే ఆశ్చర్యపోతాం. ప్రభుత్వం వచ్చిన వెంటనే జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో మాటిచ్చిన ప్రకారం రివర్స్ టెండరింగ్కి వెళ్తున్నాం. ఏవైతే టిట్కో ఇళ్ళు ఉన్నాయో సుమారు 63,744 ఇళ్ళకి రివర్స్ టెండరింగ్కి వెళ్ళాం మేము. బేస్మెంట్ లెవెల్ని క్యాన్సిల్ చేసి వాటిని రివర్స్ టెండరింగ్కి పిలిచాం. పిలిస్తే దాని విలువ 3,239 కోట్ల రూపాయలు దాని విలువ. దాని రివర్స్ టెండరింగ్కి వెళ్తే రివర్స్ టెండరింగ్లో వచ్చి 392 కోట్ల రూపాయలు వచ్చి సేవ్ అయింది. అంటే 10% సేవ్ అయింది. 3,392 కోట్ల రూపాయలు సేవ్ అయింది. అంటే ఇదంతా కూడా దోచుకుందే కదా. ఇది కాక లాభాలు ఉంటాయి, బొమ్మలు ఉంటాయి, అవన్నీ పంపకాలు చేసుకుని చేసిందే కదా. ఇది వాస్తవం కదా. అంటే ఏ రకంగా ప్రజాధనాన్ని, ప్రజాధనంలో మళ్ళీ పేదల తాలూకా నిక్కచ్చిగా బీపీఎల్ ఫ్యామిలీస్ పాపాలు వాళ్ళు కట్టుకోవాలి ప్రతి నెలదా. ఏ రకంగా దోచుకున్నారో చూడండి. ఇంకా రేపు ఇంకో 4,400 కోట్ల రూపాయలు విలువైన ఇంకో 70,000 ఇళ్ళకి ఇంకా మళ్ళీ వెళ్ళబోతున్నాం ఇంకో 10 రోజుల్లో. మా ప్రొజెక్షన్ మా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఇంకో 400 కోట్లు మిగులుతుంది అందులో, సేవ్ అవుతుంది పేదలకి సేవ్ అవుతుంది. అంటే మరి ఏమేం చెప్పాలి. అలాగే పోలవరంలో సుమారు 800 కోట్ల రూపాయలు రివర్స్ టెండరింగ్లో ఆదా అయింది. సేమ్ కాంట్రాక్టర్సే. అంటే ఇప్పటికే రివర్స్ టెండరింగ్లో రాష్ట్ర ప్రభుత్వానికి పోలవరంలోను టిట్కో ఇల్లులోను గృహ నిర్మాణంలోను 1,200 కోట్లు సేవ్ అండి. 1,200 కోట్లని ఆమ్యామ్యం కృష్ణార్పణం అయిపోయింది కదా, తినేశారు కదా. ఇంకా వస్తాయి, ఇంకా ఉన్నాయి చాలా. ఇంకా ఏ రకంగా ఇల్లు దోచుకున్నారనేది ఈ రకంగా వస్తుంది. కిక్కు కక్కు మంటలేదు. చంద్రబాబు నాయుడు గారు కానీ వారి కొడుకు కుమారుడు లోకేష్ కానీ ఎక్కడ కిక్ ఒక్క మనలేదు, ఎక్కడ సౌండ్ అసలు లేదు. ఏదో ఇవాళ అంటున్నారు ఎవరో, ఏది హైదరాబాద్ వెళ్ళారు ఏదో లెక్కలు చూసుకోవడానికి, వాళ్ళతో వాళ్ళతో మాట్లాడడానికి అని. పాపం పెద్దానికి గత ప్రభుత్వంలో పెద్దానికి ఆయన ఇప్పుడు ముందు వచ్చేవాడు ఎవరు, ఇప్పుడు ఈ కంపెనీని స్టార్ట్ చేసిన వాడు, ఈ ఆడిటర్లు తయారయ్యారు కుటుంబరావరని ఒక వ్యక్తి ఉండేవాడు, ఈ ప్రణాళిక సంఘ ఉపాధ్యక్షుడు. ఆయనకి బాగా ప్రణాళికలు తేయడమొచ్చు, ఏ రకంగా ప్రణాళికలు తయారు చేయాలో. ఈ రకంగా ప్రణాళికలు తయారు చేస్తాడు చంద్రబాబు నాయుడికి, ఏ రకంగా దోచుకోవచ్చు, ఏ రకంగా మరి డొల్ల కంపెనీలు పెట్టచ్చు, ఏ రకంగా వాటిని వచ్చి మరి ఇక్కడ నుంచి అక్కడికి అక్కడి నుంచి ఇక్కడ తెప్పచ్చు అని పెట్టాడు ఈయన. ఈయన కూడా ఎక్కడ మాట్లాడతాయి, మరి ముందుకు వచ్చి ఇప్పుడు మాట్లాడాలి కదా. చంద్రబాబు నాయుడుకి కా సంబంధం లేదు, ఈ అవినీతి తినొచ్చాక ఏదైతే తినకుండా ఉందో ఇదంతా కక్షపూరితంగా చేస్తుంది,
ఇది అన్యాయం, ఇది ఘోరం. మేము ప్రధానమంత్రి, మేము భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకం కాబట్టి మా మీద తీరాడి దుమ్ము రూపుతుంది, డామ్ డమాబోస్తుంది చెప్పచ్చు కదా. ఇప్పుడు ఎందుకు చెప్పేమి ఎక్కడ ఎక్కడ అస్సలు సౌండ్లే, ఇంకా ఎక్కడే ఉండండి రే బాబు సౌండ్. ఆ సౌండ్ లేదండి, వీళ్ళు సౌండ్ ఇస్తారు ఇక్కడ ఎక్కడ అస్సలా.